శ్రీశైలం క్షేత్రానికి సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరగడం కలకలం రేపుతున్నాయి. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీశైలంలోని మల్లమ్మ కన్నీరు ఆలయానికి వెనుక భాగాన గల ప్రాచీన విశ్వామిత్ర మఠం ఉంది. ఇక్కడి కుటీరంలో ఋషులు తపస్సు చేసేవారని చెబుతుంటారు. అయితే కుటీరంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు గుర్తు తెలియనిది ఉండదు. 4 అడుగుల వెడల్పు 4 అడుగుల లోతు తవ్వకాలు జరిపారు. కాగా తవ్వకాలు జరిగిన కుటీరం అటవీ శాఖ అధీనంలో గల ప్రదేశంలో ఉంది. శ్రీశైలం క్షేత్రానికి సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరగడం కలకలం రేపుతున్నాయి. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీశైలంలోని మల్లమ్మ ఆలయానికి వెనుక భాగాన గల ప్రాచీన విశ్వామిత్ర మఠం ఉంది. ఇక్కడి కుటీరంలో ఋషులు తపస్సు చేసేవారని చెబుతుంటారు. అయితే కుటీరంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు గుర్తు తెలియనిది ఉండదు. 4 అడుగుల వెడల్పు 4 అడుగుల లోతు తవ్వకాలు జరిపారు. కాగా తవ్వకాలు జరిగిన కుటీరం అటవీ శాఖ అధీనంలో గల ప్రదేశంలో ఉంది.